కనకదుర్గ జ్యోతిష్య కేంద్రం, ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ కిషోర్ శర్మ. స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల మధ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య లైంగిక సమస్యలు, ప్రేమ లేదా పెళ్లి కలహాలు మరియు కోర్టు వివాదాలు లేదా వ్యాపారం లేదా ఆర్థిక సమస్యలు మరియు సంతానలేమి లేదా మానసిక సమస్యలకు కాల్ 9113881062 పండిత్ కిషోర్ శర్మ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి డైలీ ఇన్ఫర్మేషన్ పెడతా ఉంటే బోర్ కొడుతుంది కదా అనేసి నా పర్సనల్ విషయం కొన్ని చెప్దామా అనేసి ఈ వీడియో అయితే షూట్ చేశానండి. యాక్చువల్గా ఇది ఒక వ్లాగ్ అండి, ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. పోయిన బుధవారం రోజు ఉంది కదా, సో ఆ రోజు వీడియో అన్నమాట మొత్తం కూడా ఇది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం షూట్ చేశానులేండి, ఆ తర్వాత ఈవినింగ్ కూడా షూట్ చేశాను. సో మీరు చూసే ఉంటారు కదా ఈ డ్రెస్లో, ఆల్రెడీ మొన్న రీసెంట్గా వీడియోస్ అప్లోడ్ చేశాను కదా అప్పటిదండి. ఈరోజు వీడియోలో ఏంటంటే నాకు చాలామంది అడుగుతున్నారనమాట, సిస్టర్ మీకు ఎన్నో నెల ఎప్పుడు డెలివరీ డేట్ ఇచ్చారు అని చెప్పి అడిగారనమాట. సో అందుకోసమే ఈ వీడియోలో నా డెలివరీ డేట్ ఎప్పుడు, అలాగే నాకు ప్రజెంట్ ఎన్నో నెల, ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా అలాగే వచ్చేసి నేను నార్మల్ డెలివరీ అవ్వడం కోసం ఏమేమి చేస్తున్నాను అనేటివి కూడా మీతో షేర్ చేస్తానండి. నిజంగానికి యూస్ఫుల్ వీడియో అని చెప్పొచ్చు, అలాగే ఎంటర్టైన్మెంట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తున్నాను ఇక్కడ, ఎవరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నేను వీడియోస్ మొత్తం కూడా షూట్ చేసుకున్న తర్వాత ఇంకా జడ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారు కదా హెయిర్ స్టైల్ వీడియోస్ చేయండి అనేసి, నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్, సో అందుకోసమే చేయలేదు. అంటే ఓపిక సరిపోవడం లేదన్నమాట, మామూలుగా ఈ టిప్స్ వ్లాగ్స్ అవి చేసుకోవడానికి సరిపోతూ ఉంది, అందుకోసమే చేయలేదు. ఏమనుకోకండి ఆ ఒక్క విషయంలో మాత్రం. ఇంక ఇక్కడ వచ్చేసి ఆ టాప్లోకి ఆ జడ నాకైతే సూట్ అవ్వలేదు అనిపించింది. బట్ మేముండేది ఒక టైప్ ఆఫ్ విలేజ్ లాగే ఉంటుందండి, ఇంకా లూజ్ హెయిర్ అలా వదులుకుంటే కూడా కొంచెం బాగోదు కదా, దిష్టి తగులుతుంది, లేదంటే కనుక చూసేవాళ్ళు కూడా కొంచెం బాగా అవసరమా కడుపుతో ఉన్నప్పుడు ఇట్లా లూజ్ హెయిర్ అంటారు కదా. సో అందుకోసం అనేసి జడ వేసుకుంటున్నాను. నాకైతే సూట్ అవ్వలేదు అనిపించింది, ఎలా ఉంది అన్నది నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా. సో తర్వాత రోజు వచ్చేసి సనాకు ఫస్ట్ టైం అండి ఇది యూనిఫామ్ వేయడం. ఎంత క్యూట్గా ఉంది కదా సనా, జలుబు చేసేసిందని చెప్పాను కదా ఫుల్గా. సో అందుకోసం అనేసి హెడ్ బాత్ చేయించలేదు, నార్మల్ బాత్ చేయించేసి యూనిఫామ్ వేశానండి. ఎంత క్యూట్గా ఉంది చూడండి సనా, కొంచెం పొట్టిగానే కుట్టించాను నేను. మరీ కిందకైతే కనుక నెక్స్ట్ ఇయర్కి ఏం అవసరం లేదు, ఈ ఇయర్ వస్తే చాలు అనుకున్నా నేనైతే కనుక. ఎందుకంటే కనుక నెక్స్ట్ ఇయర్కి అవి తెల్లగా అయిపోతాయండి, చూడటానికి కూడా ఆక్వర్డ్గా కనిపిస్తాయి. సో రెండు జతలు కుట్టించానా, రెండు జతలు అదే సైజులో పెట్టించాను అనమాట, నాకైతే చాలా బాగా అనిపించింది. ఆదిల్ డ్రెస్ వచ్చేసి టైలర్ ఇంకా ఇవ్వలేదన్నమాట, కుట్టడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసరికి ఇంకా మనం బలవంతంగా ఎందుకులే, పైగా ఆదిల్ నర్సరీ అనేసి ఆ పిల్లోని ఏం అనడం లేదనమాట టీచర్లు. సనా ఫస్ట్ క్లాస్ కదా, అందుకు కొంచెం అరుస్తారనేసి ఆ పిల్ల కేసు పంపించాను. సారీ అండి, ఆదిల్ అయితే నర్సరీ కాదు, ఎల్కే యూకేజీ అనమాట, వాడికి అంతగా పెద్దగా పట్టించుకోవడం లేదనమాట, ఏమనడం లేదు. సో అందుకోసం నిదానంగానే వేద్దాంలే అనేసి ఇంక వానికి వేయలేదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు పాపం నేను టెంకాయ నీళ్ళు తాగితే కనుక మంచిది అనుకొని ఇంటి దగ్గర రెండు చెట్లు ఉన్నాయండి వాళ్ళకి, ఒక చెట్టులో నుంచి కాయలు మొత్తం కూడా పెరికేసి మా ఆయన దగ్గర పంపించారనమాట. యాక్చువల్గా మా ఆయనే చెట్టు ఎక్కి కోసుకొని వచ్చారంట ఇవన్నీ కూడా. కాకపోతే మా ఆయన ఫ్రెండ్ ఒక ఆయనకి వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ ఫీవర్ అంట ఫ్రెండ్స్, సో అందుకోసమే ఇంకా ఆయన కోసం అనేసి రెండు కాయలు పక్కన పెట్టేసి మిగతావి నాకు ఒకటి ఒకటి అట్లా కొట్టిస్తూ ఉన్నారనమాట, డైలీ ఒకటి రెండు అలాగా. కానీ రీసెంట్గా మాకు తెలిసిన విషయం ఏంటంటే కొబ్బరి నీళ్ళు తాగకూడదంట ఫ్రెండ్స్, తాగితే కనుక ఏదో ఎఫెక్ట్ అవుతుందనేసి డాక్టర్ చెప్పారనమాట. నేను డీటెయిల్గా అడగలేదు, నెక్స్ట్ మళ్ళీ దగ్గరలోనే హాస్పిటల్కి వెళ్తాంలేండి, అప్పుడు డీటెయిల్గా అడిగి కనుక్కొని వచ్చి నేను మీతో షేర్ చేస్తాను.
ఇక్కడ ఒక 10 దాకా పంపించారు ఫ్రెండ్స్. నెక్స్ట్ డే ఇంకొక చెట్టు ఎక్కి మళ్ళీ కోసుకొని వచ్చారనమాట. మా మామయ్య పంపించారంట, తీసుకెళ్ళు తాగుతుందా పాప అక్కడతోంది కదా అని చెప్పి పంపించారంట. ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి. ఇంకా పిల్లలకి అట్లా కొట్టించేదానికి నాకు ఓపిక లేక నేను కొట్టలేదు. మా ఆయన అయితే అప్పుడొకటి కొట్టిస్తాను అనేసి సైలెంట్ అయిపోయానమాట. ఇంకా ఏనైతే చెప్తా ఉన్నారనమాట, నేనే పైకి ఎక్కి కోసాను ఫస్ట్ టైం అనమాట టెంకాయ చెట్లు ఎక్కడం. అప్పుడెప్పుడో ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎక్కాను, మళ్ళీ ఇప్పుడు ఎక్కాను అని చెప్పి అట్లా చెప్తా ఉన్నారనమాట. తర్వాత మొత్తం కూడా కోసుకొని వచ్చి ఇంట్లో పెట్టేశారులేండి. నిజంగా ఫ్రెండ్స్ మా ఆయన ఉన్నంత బిజీగా ఎవ్వరు ఉండరండి ప్రపంచంలో. ఎందుకంటే ఎప్పుడు ఏం పని చేస్తా ఉన్నా కూడా ఖచ్చితంగా 5 మినిట్స్కి ఒకసారి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్స్ చూస్తే కనుక నా బల కోపం వస్తుందండి. అదే చెప్పాను మళ్ళీ మాట్లాడుకుందులే ఫస్ట్ నాకు కొట్టి మళ్ళీ చూసుకుందామని చెప్పి గట్టిగా నేను అరిచేసరికి సరే సరేలే అని చెప్పి ఎవరికి కాల్ లిఫ్ట్ చేసి నేను మళ్ళీ మాట్లాడతానులే అని చెప్పి పెట్టేశారనమాట. ఎంత బిజీ అంటే అంత బిజీ అండి, ఎప్పుడు ఫోన్స్ వస్తూనే ఉంటాయన్నమాట. బల చిరాకు వస్తూ ఉంటుంది నాకు ఆ ఫోన్లను చూస్తే కనుక. ఇక్కడ చూడండి నీళ్ళు పైన ఉన్నాయండి, ఫుల్గా ఉన్నాయన్నమాట, కొంచెం కూడా గ్యాప్ లేకుండా. ఈయన ఏంటంటే కొన్ని కింద పడేశారనమాట. సో అసలు విషయం మీతో చెప్పలేదు కదా చెప్తా అనేసి, మొన్న కూడా ఇలాగే మాటలలో పడిపోయి ఒక వ్లాగ్లో మీతో షేర్ చేస్తానులేండి అన్నాను డెలివరీ డేట్ గురించి, అది అలాగే మర్చిపోయానండి. ఎందుకో తెలీదు సరిగ్గా గుర్తుకే ఉండటం లేదు. ఈ మధ్య అన్నీ అంతే అండి, నేను కన్సీవ్ అయినప్పటి నుంచి మతిమరపు ఎక్కువ వచ్చేసింది, కోపం కూడా చాలా ఎక్కువ వచ్చింది, కానీ శక్తి మాత్రం అస్సలు లేదన్నమాట, తగ్గిపోయిందన్నమాట. సో నాకు ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ 9th మంత్ ఫ్రెండ్స్ రన్నింగ్లో ఉంది. 9th లో పడి కూడా ఒక 15 డేస్ అలా అవుతుంది. డెలివరీ డేట్ వచ్చేసి నాకు 13 డిసెంబర్కి ఇచ్చారండి డాక్టర్, స్కానింగ్ రిపోర్ట్లో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా వెళ్దాం అనుకుంటున్నాను హాస్పిటల్కి. వెళ్తే అప్పుడు కన్ఫామ్గా చెప్తారు కదా డాక్టర్ ఈ టైంకి రండి ఆ టైంకి రండి హాస్పిటల్కి డెలివరీకి అనేసి. సో అప్పుడు కన్ఫామ్ అవుతుంది అనమాట. ప్రజెంట్ స్కానింగ్ రిపోర్ట్లలో చూసి అనుకున్నాను 13 డిసెంబర్ అనేసి. చూద్దాం మరి ఎప్పుడు అవుతుందో ఏమో. ఒకవేళ బేబీ బాయ్ అనుకోండి కొంచెం ముందే అవుతామంట కదా, బేబీ గర్ల్ అయితే కొంచెం లేట్ అవుతామంట కదా. కానీ నాకు తెలిసిందేది ఏంటంటే ఏ బిడ్డకైనా సరే 9 నెలలు పూర్తి అవ్వాల్సిందే కదా. సో అది అండి, పర్లేదు ఎప్పుడైనా ఓకే, ఏ బేబీ అయినా కూడా ఓకే అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు సద్దల్ని మొలక గట్టి పంపించారనమాట. మా ఆయన దగ్గర ఇచ్చేది మర్చిపోయి ఉంటే ఇంకా మా తోడుకోడలు వాళ్ళు పోయి ఉన్నారు ఆ రోజు, వాళ్ళ దగ్గర పంపించారనమాట. ఇలాంటివి మా అత్తమ్మ వాళ్ళు బల పంపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నేను ఏం పని చేస్తే మా పిల్లలు కూడా అదే చేస్తారనమాట. నేనేదో తీసి వీడియో షూట్ చేసుకుంటా ఉంటే వాళ్ళు కూడా వచ్చి అన్నీ కింద పడేశారనమాట. బల కోపం వచ్చింది, బట్ పిల్లలు మామూలే కదా. నెక్స్ట్ ఇంకా అసలు విషయం చెప్తాను వినండి. నేను మీతో చెప్పాను కదా నార్మల్ డెలివరీ అవ్వడం కోసం నేను కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉంటాను అనేసి. సో అదేంటంటే కనుక కొంతమంది కన్సీవ్ అయ్యామని తెలిస్తే చాలండి అసలు ఏం పనులు చేయరనమాట. గిన్నెలు కడుక్కోవడం కానీ, కసువులు తోసుకోవడం కానీ, బట్టలు ఉతుక్కోవడం కానీ, పిల్లలకి స్నానం అట్లా అసలు ఏం చేయించరు కదా చాలా వరకు అనమాట. ఫస్ట్ టైం కన్సీవ్ అయిన వాళ్ళైతే మరీను, ఎందుకంటే వాళ్ళకి భయము ఏం పని చేస్తే మా మీద ఏమవుతుందో అనేసి. బట్ మీరు నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఫ్రెండ్స్ అది మీ చేతుల్లోనే ఉందండి. మీరు ఎంత ఎక్కువగా వర్క్ చేస్తే అంత ఈజీగా నార్మల్ డెలివరీ అవుతారనమాట. ఎందుకంటే మనం ఇలా నేనైతే కనుక చూడండి మీకు చూపించాలనేసి ఇది షూట్ చేసుకున్నాను. ఇలా వంగి కసువు చెత్త మొత్తం తోసామనుకోండి మన బాడీలో పార్ట్స్ అన్నీ కూడా ఫ్రీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. వాటికి ఒక ఎక్సర్సైజ్ లాంటిది అనమాట. ఒకేసారి మనం ఏదైనా చేస్తే అది నొప్పి వచ్చేస్తుంది కదా ఎక్కువగా. సో ఇట్లా మనం వంగుతూ అలా కసువు తోయడం, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం ఇలా చేసుకుంటూ ఉన్నామనుకోండి మజిల్స్ అంతా కూడా ఫ్రీ అవుతాయండి. దానివల్ల ఏంటంటే నార్మల్ డెలివరీ అవుతారనమాట. సో నేనైతే కనుక మీరు అక్కడ చూస్తున్నారు కదా ఖాళీ ప్లేస్ మొత్తం ఉంది కదా, మా ఇంటి ముందు తోస్తాను, పక్కింటి వాళ్ళ ముందు కూడా తోస్తానన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆ ఇండ్లు ఖాళీ ఉందండి, ఎవరు లేరు. సో గలీజ్గా ఉంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా, మనమే తిరుగుతూ ఉంటామనేసి ఆ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర మొత్తం నేనే క్లీన్ చేసుకుంటాను. అంతేకాదు ఫ్రెండ్స్ ప్రతిరోజు నైట్ నేనేంటంటే కనీసం అంటే ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ కూడా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను అనమాట వాకింగ్. సో నాకు తోడు ఏంటంటే ఒక రోజు మా ఆయన వస్తారు, ఒకరోజు మా పిల్లలు వస్తారు. ఇది మా ఇంటి ముందు బజార్లోనే లేండి, నేనైతే ఎక్కడా దూరం వెళ్ళను. సో ఆ రోజు ఏంటంటే ఇంకా చెరుకులు ఫ్రెండ్స్, ఆ రోజు మా ఊర్లో బజార్ సంత అన్నమాట.
మా ఆయన చెరుకులు తీసుకొచ్చారా? నాకంటే చెరుకులు ఎందుకు బాగా తినబుద్ది అయిందండి. ఆ 2 డేస్ బాగా తినేసాను, కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే చెరుకులు కూడా తినకూడదంట. కానీ డాక్టర్ అయితే ఏం చెప్పలేదులేండి, మామూలుగా ఊళ్ళో వాళ్ళే అలా చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొద్ది దూరం నడిచిన తర్వాత అలా కూర్చుంటానన్నమాట నేను, ఎందుకంటే మజిల్స్ ఫ్రీ అవ్వాలి కదా. సో అందుకండి, మీరు కూడా ఇలాగే వాకింగ్ చేసేటప్పుడు కాస్త ఒకసారి లేదా 2 సార్లు అలా కూర్చుంటూ మళ్ళీ లేచి తిరుగుతూ అలా చేశారనుకోండి, నార్మల్ డెలివరీ అవుతారు ఫ్రెండ్స్. ఇవి నిజంగా టాప్ సీక్రెట్స్ అన్నమాట. నేనైతే ఇలాగే చేస్తున్నాను, కావాలంటే చూడండి నేను నార్మల్ డెలివరీ అవుతాను. నాకైతే 100% నమ్మకం ఉందండి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నేను 2 డెలివరీస్ నార్మల్ అన్నమాట నాకు. కాకపోతే ఇప్పుడు 3rd డెలివరీ కదా, కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంది, బట్ నమ్మకం అయితే ఉంది నార్మల్ అయిపోతా అనేసి. ఫస్ట్ మనం నార్మల్ డెలివరీ అవ్వాలంటే మన మీద మనకు ఫస్ట్ నమ్మకం ఉండాలండి. మనం ఫస్ట్ గట్టిగా ఫిక్స్ అయిపోవాలి నేను ఎలాగైనా నార్మల్ డెలివరీ అవ్వాలి అనేసి. దాంతోపాటు మనం మంచిగా వర్క్స్ చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ మంచిగా వంగి లేస్తూ అట్లా ఉన్నామనుకోండి 100% నార్మల్ డెలివరీ అయిపోతారు. ఇంకేమైనా బిడ్డ అడ్డం తిరగడం, పేగు వేసుకోవడం ఇలాంటివి ఉంటే ఏం చెప్పలేమన్నమాట. సో ఇంతే గాయస్ ఇవాళ వీడియో. చాలా వరకు ఇన్ఫర్మేషన్ డైలీ పెడితే కనుక బోర్ కొడుతుంది అనేసి నా గురించి అడుగుతున్నారనేసి ఇట్లా ఒక వ్లాగ్లో షూట్ చేసి మీతో షేర్ చేసుకున్నాను. వీడియో ఎలా ఉంది అనేసి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీ సలహాలు ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి. చాలామంది టేక్ కేర్ సిస్టర్ అంటున్నారు, జాగ్రత్తగా ఉండమంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు బ్లెస్సింగ్స్ ఇట్లా ఇస్తుంటే నాకు చాలా సంతోషం ఉందన్నమాట, చెప్పడానికి కావట్లేదు. సో మాట్లాడుతూ ఉంటే ఆయాసం వస్తూ ఉందండి, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, ఓకేనా? సో బాయ్ ఫ్రెండ్స్, ఎక్కువ మాట్లాడితే లేట్ అయిపోతుంది ఇప్పటికీ. థ్యాంక్స్ ఫర్ ది